హలో వసంతి గారు హలో ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ హవ్ గుడ్ సో ఎలా జరుగుతున్నాయండి మీ కాలీఫ్లవర్ మూవీ ప్రమోషన్స్ ప్రమోషన్స్ యాక్చువల్లీ టూ డేస్ నుంచి జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ సో ట్రెండ్ అవుతుంది బాగా ట్రైలర్ సో హ్యాపీ ఫర్ దాట్ ఆల్రెడీ జనాలకి రీచ్ అయిందని అనుకుంటున్నాను అంత రెస్పాన్స్ వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి సూపర్ డూపర్ గా అసలు ఎంతలా రీచ్ అయిందంటే అసలు ఆడియన్స్ అందరూ ప్రతిరోజు కాలీఫ్లవర్ కర్రీ వండుకోవాలని చూసుకుంటున్నారు ఇంట్లో నేను కూడా ఏదైనా వెజిటేబుల్ మార్కెట్ చూస్తే నాకు ఫస్ట్ అదే కాలీఫ్లవర్ గుర్తొస్తుంది పోన్లేండి కాలీఫ్లవర్ గుర్తొస్తుందా లేకపోతే కాలీఫ్లవర్ తో పాటు సంపూర్ణేష్ బాబు గారు పట్టుకున్నది గుర్తొస్తుందా మొత్తం పోస్టర్ ఉంది కదా కాలీఫ్లవరే గుర్తొస్తుంది కాలీఫ్లవర్ మాత్రమే గుర్తొస్తుంది ఓకే సో నోట్ దిస్ పాయింట్ సంపూర్ణేష్ బాబు గారు గుర్తు రావట్లేదు క్యాలీఫ్లవర్ అంటేనే ఇట్ మీన్స్ లైక్ అంత కాంబో వచ్చేస్తుంది అట్ పోస్టర్ మాత్రం కాదు ఫైన్ సో ఎలా వచ్చిందండి ఆపర్చునిటీ మూవీలో సో ఐ జస్ట్ వెంట్ ఫర్ ఆడిషన్ డైరెక్టర్ గారు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో డైరెక్టర్ గారికి నచ్చాను ఫస్ట్ థింగ్ సో నన్ను బిలీవ్ చేసి నాకు ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అని నాకు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ ని ఐ థింక్ ఎవ్రీ డ్రీమ్ గర్ల్ క్యారెక్టర్ ఇది ఒక పల్లెటూరులో ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఉండేది ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ టు గెట్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లైక్ చార్మి గారు నితిన్ మూవీలో చేసారు శ్రీ ఆంజనేయ సారీ సో ఓకే సో అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసి నాకు ఇచ్చారు సో ఇట్ వాస్ లైక్ లక్కీ అని చెప్పొచ్చు నాకు యా ఇందులో మీరు కూడా ఆడ పులిలా కనిపిస్తారు అయితే ఆపోజిట్లీ బావ కదా బావ వెరీ సాఫ్ట్ బావని రెచ్చ ఉంటాను బావ వెనక పడుతూనే ఉంటాను సంపు గారి క్యారెక్టర్ తోటి మూవీలో బాగా ఆడుకుంటారు అయితే బాగా మీరు పులిలాగా ఆయన పిల్లింగ్ చేసి ఆడుకుంటారు అంతేను ఓకే విచ్ ఐ లైక్ ద మోస్తి ఓకే మీరు చేసిన టోటల్ సీన్స్లో బాగా సూపర్ గా ఎంజాయ్ చేసిన సీన్ ఏది ఒకటి నా ఇంట్రో ఉంటుంది బ్లూ కలర్ డ్రెస్తో సో దట్ ఈస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంట్రో యాక్చువల్లీ త్రీ ఇంట్రోస్లో దట్ ఈస్ మై ఫేవరెట్ అండ్ ఆ సీన్ గెటప్ సీను గారితో అది కాంబో ఉంటుంది సో అది నాకు లడ్డు విసురుతాను సో అది నాకు చాలా ఎంజాయ్ చేశాను యాజ్ వెల్ నాకు ఇట్స్ మై ఫేవరెట్ సీన్ ఓకే అండ్ అలానే బాగా ఎక్కువ కష్టపడి చేసిన సీన్ టేకుల పరంగా కావచ్చు లేకపోతే ఒక్కొక్కసారి మనకి సపోర్ట్ చేయవు కదా టెక్నికల్ థింగ్స్ వర్షాలు పడడం అలా ఎక్కువ బాగా ఎక్కువ టేక్స్ పరంగా చెప్పాలంటే ఫస్ట్ డేనే నాకు ఆ రిస్క్ వచ్చింది ఫస్ట్ డే ఫస్ట్ సీన్లోనే నాకు అది పెట్టారు వెళ్ళి బావ మీద పడాలి సో దానికి రోప్స్ అన్నీ కట్టి చేశారు సో అది కొంచెం కష్టపడ్డాం కష్టం కాదు నేను ఇష్టంగానే చేశాను ఇష్టం ఇంకా అది నా ఫస్ట్ కదా ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అని తెలిసింది సో ఇది డెబ్యూ మూవీ ఆనియస్ మీది తెలుగులో ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఓకే వేరే లాంగ్వేజెస్ లో ఏమేం చేశారు కన్నడలో నేను ఫోర్ ఫిల్మ్స్ చేశాను ఆల్రెడీ థియేటర్ కి వచ్చింది సో ఇట్స్ లైక్ సిన్స్ టూ ఇయర్స్ అయిపోయింది సో ఆఫ్టర్ ఫ్రెష్ గా నేను తెలుగులో ఇది ఫస్ట్ ఎంట్రీ ఇస్తున్నాను ఓకే తెలుగులో నైస్ యా సో అంటే నేటివ్ మదర్ టంగ్ అది తెలుగునే సో సెటిల్ బ్యాంగ్లూర్ ఓకే సో కన్నడ కస్తూరి కన్నడ నైస్ సో ఫస్ట్ డే సంపూర్ణేష్ బాబు తోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్కి లాస్ట్ రోజు బ్యాకప్ ఉంటారు కదా ఆ రోజు ఎక్స్పీరియన్స్కి మధ్యలో జర్నీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మైండ్లో ఏమేమి థాట్స్ రన్ అయ్యాయి ఎలా ఉంటారు ఏంటి అని అది ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎలా చేంజ్ అయింది ఆ ఒపీనియన్ అన్నది ఫస్ట్ అంటే సెట్స్కి వెళ్ళంగానే సార్ వాజ్ లైక్ రిజర్వ్డ్గానే ఉన్నారు సో నేను కూడా అలాగే ఉన్నాను మనం వాళ్ళ ప్రైవేట్ టైంని డిస్టర్బ్ చేయకూడదు కదా అని చెప్పి ఐ వాజ్ లైక్ ఓకే సో సెకండ్ డే నుంచి నాకు ఇలా చెయ్యి అలా చేయ అని చెప్పి హ్యూస్ టు అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నింది వర్క్ విత్ హిమ్ అండ్ లాస్ట్ వర్క్ కూడా లైక్ ఎ ఫ్యామిలీ వీఆర్ లైక్ సంపూర్ణేష్ బాబు గారే కాదు లైక్ హోల్ టీమ్ ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ డబ్యూ ఫిలిం భయపడ్డాను సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుగులో అది సో నాకు దొరకడమే ఇట్స్ లైక్ ఫ్యామిలీ దొరికింది అని ఐ ఫీల్ ఓకే డైరెక్టర్ ఆర్కే గారు యా ఎలా వర్క్ చేయించుకున్నారు టీమ్ అందరితోటి ఆయన డైరెక్షన్ స్టైల్ ఎలా ఉండింది ఆయన డైరెక్షన్ స్టైల్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది సెట్లో కూడా ఒక్క నిమిషం కూడా రిలాక్స్ అయ్యే ఛాన్సే లేదు సో మేమందరం మాకందరికీ రిలాక్స్ దొరుకుతుంది బట్ సర్కి మాత్రం అస్సలు లేదు సో ఆయన ఎండలో కానీ ఎంత ఐ మీన్ మంచి సమ్మర్లో వెళ్ళాము పాలకొల్లుకి అక్కడ మేము క్యారీవ్యాన్కి వెళ్ళి కూర్చున్నా కూడా ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొని మా దగ్గర వర్క్ చేయించి ఆయన మార్నింగ్ ఇట్ వాస్ లైక్ ఫుల్ ఆన్ డెడికేషన్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ ఫస్ట్ అంత సీనియర్ డైరెక్టర్తో అండ్ సీరియల్స్ చాలా సీనియర్ డైరెక్టర్ అండ్ మూవీస్ ఈ థర్డ్ మూవీ అయింది

నా మిగతా ఒక్క సీన్లో మాత్రం అది ఫస్ట్ డేనే అది పెద్ద సీన్ ఇచ్చేసారు నాకు సో అక్కడ డైలాగ్స్ నేను ఒక టూ త్రీ టేక్స్ ఎక్కువ తీసుకున్నాను సో అక్కడ కొంచెం కోపం పడ్డారు సార్ అంతే నో 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 పరంగా కదా నో ఓకే సో మళ్ళీ పక్కన తీసుకొని వచ్చి ఇలా చేయ అలా చేయ అని చెప్పారు సో దట్ అవుట్పుట్ కదా ఈ రోజు మీరందరూ ట్వంటీ సిక్స్త్ చూడబోతున్నారు సో ఆ రోజు నాకు అవన్నీ అనమాట ఓకే దీస్ తను నా తన దగ్గర తిట్టించుకుంది వర్త్ అని అనిపించుకుంటా అంటే కొంతమంది సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా హట్ అయిపోవడం అయ్యో ఏంటిది అని అదంతా మళ్ళీ తర్వాత జరగబోయే షూటింగ్ లో ఎఫెక్ట్ పడిపోతూ ఆ తర్వాత సీన్ చూసుకున్నప్పుడు నాకు అనిపించింది ఎస్ దిస్ ఇస్ వాట్ హీ నీడ్స్ చాలా బాగా వచ్చింది అందుకనేమో నన్ను ఇలా చేశారు అని నాకు అనిపించింది సో ఆ సీన్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే పోయింది ఆయన తిట్టిందంట సో సంపూ గారి సెకండ్ గెటప్ ఆ బ్రిటిష్ గెటప్ ఎలా అనిపించింది మీకు చాలా నేను యాక్చువల్లీ ఆ బ్రిటిష్ తో నాకు కాంబో లేదు యాక్చువల్లీ అవును సో నేనైతే విజువల్స్ పరంగా చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ టోటలీ డిఫరెంట్ వా చాలా బాగుంది అని అనిపించింది క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ద వే హీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది ఓకే సో వసంతి గారికి టాలీవుడ్లో బాగా ఇష్టమైన హీరో ఎవరు పవన్ 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 కళ్యాణ్ 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 గారు ఎందుకు ఎందుకంటే నాకు నాకు ఫస్ట్ నుంచి నుంచి ఖుషి టైం ఐ జస్ట్ ఓకే ఏదైనా గారి స్టైల్లో డైలాగ్ డైలాగ్ చెప్తారు చేశారు అంత ఫ్లూయెంట్ ఫ్లూయెంట్ లేదు లేదంటారు ఏదన్నా ఒక్క డైలాగ్ అన్నా గుర్తుంటుందిగా నాకు కొంచెం తిక్కు ఉంటుంది లెక్క అమ్మో అది ఏమన్నా ట్వీట్ అయిందంటే కష్టం అందుకే నేను రిస్క్ చేయను ఆ ఎంత పెద్ద డైలాగ్ కొంచెం టైం తీసుకొని సడన్ గా అడిగే కొందికి అవును సరే ఎండింగ్ లో అడుగుతాను అయితే మళ్ళీ ఓకే ఫైన్ సో హీరోయిన్ గా జర్నీ అంటే హీరోయిన్ గా ఒక ఆపర్చునిటీ రావాలి అంటే దాని వెనకాల ఖచ్చితంగా చాలా కష్టం ఉంటుంది సో అలాగా మీరు ఎన్ని ఇయర్స్ అంటే ఈ స్ట్రగులింగ్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు హీరోయిన్ ఆ చైర్లో కూర్చోవడానికి నాకు సిన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నా నాట్ లైక్ హీరోయిన్ బట్ టూ ఇయర్స్ నేను మోడలింగ్ చేశాను ఓకే థర్డ్ ఇయర్ నుంచి నా అది స్టార్ట్ అయింది జర్నీ యాజ్ అ హీరోయిన్గా సో ఈ ఈ తెలుగుకి వచ్చింది నేను సిన్స్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అయింది ఎప్పుడైనా క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేశారా నేను చేస్తుంటే ఫర్ గాడ్ గ్రేస్ నాకు నా వరకైతే ఇంతవరకు అలాంటిదంత ఏమీ రాలేదు మిమీ రాలేదు ఓకే ఇట్స్ లైక్ దీంట్లో నేను చెప్పాలి ఇట్స్ వెరీ లక్కీ థింగ్ నేను చాలా మంది హీరోయిన్స్ని కూడా అప్ కమింగ్ వాళ్ళని ప్లస్ ఇంకా ముందున్న వాళ్ళని చూసాను కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ బట్ నాకు ఇలాంటిది ఎప్పుడూ ఫేస్ ఫేస్ చేయలేదు నేను ఓకే అండ్ మీరు చెప్పారు కోర్స్ మదర్ టంగ్ తెలుగు ఇదైనా కొంచెం కన్నడ బెంగళూరులో సెటిల్ అయ్యే మిక్స్ అయిపోతుంది కన్నడ తెలుగు మిక్స్ మిక్స్ అయిపోతుంది ఓకే సో కోర్స్ కన్నడకి సంబంధించి రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు పునీత్ రాజ్ కుమార్ గారి మరణం తర్వాత అఫ్ కోర్స్ టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ అందరూ కూడా అందరూ ప్రజలు ఎవ్రీ వన్ దే లైక్ శుకన్ మాట ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి సడన్ షాక్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఫర్ ద కన్నడ పీపుల్ హీ కనెక్టెడ్ విత్ ఎవ్రీ ఇండస్ట్రీ తెలుగు అట్ తమిళ్ బికాస్ సచ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ తను మీకు ఆ న్యూస్ విన్న తర్వాత మీ మైండ్లో ఏం లిటరలీ క్రైడ్ టూ డేస్ తను బాడీ ఉంచారు కదా అక్కడే సో ఆ టూ డేస్ కూడా కంటిన్యూస్ న్యూసెస్ చూసి ఎవ్రీథింగ్ ఎట్స్ ఎస్ షాకింగ్ అంతే ఇంకా దానికి మించి ఇంకా వేరే పెద్ద వర్డ్ లేదు ఓకే సో కమింగ్ బ్యాక్ టు కాలీఫ్లవర్ మూవీ ఎస్ సంపూర్ణేష్ బాబు గారితో మీరు చేసిన సీన్స్లో మీరు బాగా టీజ్ చేసి ఆఫ్ ద స్క్రీన్ అలాంటిది ఏమన్నా స్క్రీన్ ఆన్ ది స్క్రీన్ కాదు అంటే చేస్తున్నప్పుడు దానికి ముందు ప్రాక్టీస్ గానో లేదా షూట్ గ్యాప్ లో ఏమున్నాయి సరదాగా ఆట పట్టించడం లాంటివి అవన్న ఏవైనా చేశారా సంతోగారితో చాలా అవునా ఓ ఏదో ఒకటి చెప్పండి సీన్స్ కాదు కానీ ప్రాక్టీస్ డాన్స్ ప్రాక్టీస్ అప్పుడు నాకు డాన్సెస్ ఉంది ఆయన జస్ట్ ఇలా నిలబడుకొని అలా ఫోజస్ కొడుతుంటే నేను అంట మీదేముందండి జస్ట్ వచ్చి పోస్ కొట్టి ఇలా వెళ్తారు మీ చుట్టూరు మేము డ్యాన్స్ చేయాలంటే చెయ్యి కష్టపడు కష్టపడు నేను నడిస్తే చాలు అండ్ పొలంలో లోపలికి వెళ్ వెళ్ళేటప్పుడు నడవడం కానీ అక్కడ చాలా ఫన్నీ సీక్వెన్స్లు జరిగాయి ఊరగా ఇది ఇచ్చారు సో అది హోల్డ్ చేసినప్పుడు కానీ ఈయన ఏం లేదు జస్ట్ ఇలా నడుచుకొని వెళ్ళడం అది ఒక్కటి మాత్రం నేను చాలా టీస్ చేశాను టూ మచ్ మీకోసం నేను పాడుతున్నాను మీరేమో అలా వెళ్ళిపోతున్నారు అలా నించుంటే చాలు శుభ్రంగా డాన్స్ చేసుకుంటారు సో అంతే సంపూ గారు నించున్నా చాలు నడుచుకుంటే అలా వెళ్ళినా చాలు సరిపోతుంది ఆర్ ద లక్ట్ పర్సన్ సీరియస్లీ ఫైనలీ మూవీ ఆడియన్స్ ఆడియన్స్కి ఎంతలా నచ్చుతుందంటారు నచ్చే ఎలిమెంట్ ఏ ఉంటాయి అంటారు మూవీలో చాలా ఉన్నాయి నచ్చే ఎలిమెంట్స్ ఎంటర్టైన్ పరంగా కానీ సంపు గారి గెటప్స్ డిఫరెంట్ గెటప్స్ అంటే ఒకే క్యారెక్టర్ ఒకే ఇది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ హాఫ్లో ఒక గెటప్ సెకండ్ హాఫ్లో ఒక టూ గెటప్స్ ఉంటుంది సో చాలా ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది ఎక్కడ బోర్ అయితే కొట్టదు ఐ జస్ట్ ప్రామిస్ యూ గైస్ ముందుకన్నా మూవీస్ ఏదైతే ఉందో దీనికి ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఆడియన్స్ ఉండాలని చెప్పి సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది నైస్ సో సో మచ్ మచ్ నవంబర్ ఇరవై ఆరున కాలిఫ్లవర్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది సో పైరసీ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పైరసీ జరిగినా సరే ఏదో ఒక రకంగా మూవీని అయితే చూసేయండి అండ్ ఇంకొకటి పైరసీ మీరు ఫోన్లో సంపూర్ణేష్ బాబు ఎక్స్పెక్ట్ చేయరు సో థియేటర్స్కి వెళ్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు ఏదో రకంగా కాలీఫ్లవర్ మూవీ అయితే చూసేయండి నేనైతే ఏదో రకంగా చూసేయమని చెప్తాను నో థియేటర్లోనే ఫైన్ థ్యాంక్ యూ అండి బడీ నేనండి మీ యాంకర్ విం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ది న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీకు ఎడప్స్ట్రేను ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి ఈడుతో నిజంగా ఈడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి